హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో భార్య అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని ఓ వ్యక్తి విద్యుత్ హైటెన్షన్ స్తంభం ఎక్కాడు. అక్కడే తిష్టి వేసి స్థానికులను పోలీసులను కాసేపు టెన్షన్ పెట్టాడు. మోహన్ బాబు అనే వ్యక్తి స్థానిక సింగరేణి కాలనీలో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. మధ్యాహ్నానికి బానిసైన మోహన్ బాబు తరచూ భార్యతో గొడవ పడేవాడు. తాజాగా మరోసారి భార్యతో గొడవ పడిన మోహన్ ఆమె వెళ్లిపోయిందని శంకరేశ్వర్ బజార్ చౌరస్తా సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి గందరగోళం చేశాడు. స్థానికులు వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక మోహన్ బాబు స్తంభం మీదే కూర్చొని సిగరెట్ వెలిగిస్తూ గంటన్నర పాటు పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరకు పోలీసులు స్తంభం ఎక్కి సముదాయించి అతడిని కిందికి దించారు. ఇతడు గత 2 ఏళ్లలో 5 సార్లు ఇలా విద్యుత్ స్తంభం ఎక్కినట్టు స్థానికులు చెప్తున్నారు. భార్య తిట్టినా కోపం వచ్చినా ఇలాంటి పనులు చేస్తాడని అంటున్నారు. టైం అయింది.